ఈ ప్రపంచాన్ని కరోనా కుదిపేస్తుంది లాక్డౌన్ని ఎక్కువ కాలం భరించలేక ప్రపంచమంతా అన్లాక్ చేసింది ఇక ఎప్పటిలాగే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి అలాగని కరోనా తగ్గిందా అంటే లేదు అనే సమాధానం వినబడుతుంది ఇక ఈ కరోనాని కట్టడి చేయడానికి వ్యాక్సిన్లు కనిపెట్టడానికి చాలా దేశాలు పోటీ పడుతున్నాయి పోటీ ఏమో కానీ ఆ వ్యాక్సిన్ల మీద విపరీతమైన ప్రచారం కొనసాగుతుంది ముందు మేమంటే మేమంటూ డప్పు కొట్టుకుంటున్నారు కానీ ఇంతవరకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక మాత్రం తయారు కాలేదు ఇప్పటికిప్పుడు కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ రాకపోవడం ఆందోళన కలిగించే అంశం ఇక ఏవో కొన్ని యూనివర్సిటీలు వ్యాక్సిన్ల తయారీలో ముందు ఉన్నామని ప్రకటించుకుంటున్న తరుణంలో మరో కొత్త వాదన తెరమీదకి వచ్చింది అది మతం వాదన వినడానికి విడ్డూరంగా ఉన్నా కూడా ఇది పచ్చే నిజం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్పై తాజాగా ఓ వివాదం నెలకొంది ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఇమాం ఆ వ్యాక్సిన్ను ముస్లింలు తీసుకోకూడదని కోరారు ఇమాం సూఫ్యాన్ ఖలీఫా ఈ మేరకు ఓ మీడియా ద్వారా తన ఫాలోవర్లని అభ్యర్థించారు డైలీ మెయిల్ కథనం ప్రకారం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన వ్యాక్సిన్ను ముస్లింలు తీసుకోకూడదని తీసుకుంటే సిగ్గుచేటని ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు కాగా పంతొమ్మిది వందల ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభాషం చేయబడిన పెండం నుంచి కణాలను సేకరించి వ్యాక్సిన్లను తయారు చేయడం మొదలుపెట్టింది ముస్లిం సిద్ధాంతాల ప్రకారం ఇలా చేయకూడదని కనుక ఈ పద్ధతుల్లో తయారు చేసే వ్యాక్సిన్లను తీసుకోకూడదని ఖలీఫా పేర్కొన్నారు అయితే మరోవైపు కొందరు కేథలిక్లు కూడా ఇలా చేయడం సరికాదని చట్ట విరుద్ధమని అన్నారు మతానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం సిగ్గుచేటన్నారు ఆ పద్ధతిలో తయారు చేసిన వ్యాక్సిన్ను ను తీసుకోవద్దని అన్నారు అయితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్కు గాను ఆస్ట్రేలియా ఇప్పటికే ఆస్ట్రాజెనికా సంస్థతో భాగస్వామ్యం అయ్యింది ఇదే విషయంపై ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్యాథలిక్ ఆర్క్ బిషప్ సిడ్నీ ఆంగ్లికన్ ఆర్క్ బిషప్ గ్రీక్ ఆర్థోడాక్స్ ఆర్క్ బిషప్లు ఆ దేశ ప్రధానికి లేఖ రాశారు ఆస్ట్రాజెనికాతో వ్యాక్సిన్ కోసం కుదుర్చుకున్న డీల్పై పునరాలోచించాలని కోరారు వ్యాక్సిన్ తయారీకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభ్యంతరకర అసహజమైన విధానాలను అనుసరిస్తుందని అబార్షన్ కాబడిన పెండో నుంచి సేకరించిన కణాలను అందుకు వాడుతారని కనుక వ్యాక్సిన్లను తీసుకోకముందే ఈ విషయంపై ఆలోచన చేయాలని అన్నారు కాగా కొందరు మాత్రం మతంతో సంబంధం లేకుండా యావత్ ప్రపంచం కరోనా బారిన పడి చనిపోతుంటే ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ తీసుకోవాలని దానికి మతం రంగు పొలం వద్దని అంటున్నారు దీనిపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది